ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం బొద్దికూరపాడులో అక్రమంగా నాటు సారా తయారు చేస్తుండగా ఎక్సైజ్ అధికారులు దాడి చేశారు. అనంతరం పొదిలి ఎక్సైజ్ అధికార కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎన్ఫోర్స్మెంట్ సిఐ తిరుపయ్య మాట్లాడుతూ 3000 లీటర్ల బెల్లం ఊటను ధ్వసం చేసి 35 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. 4 నిందితులను అరెస్ట్ చేశామన్నారు. ఆదేశాల మేరకు ఒంగోలు అసిస్టెంట్ కమిషనర్ ఎన్ఫోర్స్మెంట్ శ్రీనివాసరావు గారి నేతృత్వంలో గత రాత్రి తాళ్లూరు మండలం బొద్దుకూరపాడు గ్రామ శివారులో నాటుసారా భారీగా కాస్తున్నారన్న సమాచారం మేరకు దాడులు నిర్వహించడం జరిగింది. ఈ దాడుల్లో పాత నేరస్తుడు నాగూరు యేసు, అతని అనుచరులు, దాదాపు 4 మాకు ఒక్కడే సంఘటన స్థలం ద్వారా పట్టుబట్టడం జరిగింది. వారి దగ్గర నుండి దాదాపు 15 డ్రమ్ముల నిండా, అంటే ఒక్కో డ్రమ్ము 200 లీటర్లు కలిగిన పరిమాణం కలిగింది. 3000 లీటర్ల బెల్లపూటను గుర్తించి అక్కడే ధ్వంసం చేశాము. అలాగే ఒక 50 లీటర్ల నాటుసారను కూడా అక్కడే ధ్వంసం చేశాము. ఇంకో 35 లీటర్లు ఒక క్యాన్లో పెట్టి ఆటోలో పెట్టుంటే ఆ నాటుసారాన్ని సీజ్ చేశాము. అలాగే ఒక 65 కేజీల బెల్లాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. ఒక ఆటో, 3 ద్విచక్ర వాహనాలతో పాటు ఈ 4 సంఘటనా స్థలంలోనే అరెస్ట్ చేశాము. తదుపరి వీధిలో దాదాపు 3 వ్యక్తులు ఈ స్టేషన్లో పొదిలి ఎక్సైజ్ సర్కిల్లో పాత నేరస్తులుగా ఉన్నారు. ఈ నాగులూరు యేసు అనే వ్యక్తి ఎక్సైజ్ ప్రకాశం జిల్లాలోనే అతి ఎక్కువగా నాటుసారా కేసుల్లో ముద్దాయిగా ఉంది. అయినా కూడా గత కేసుల్లో 2 నెలలు జైల్లో ఉండి, కండిషన్ బెయిల్లో ఉండి కూడా అతను ఇప్పుడు మద్యం సాగు మూసి ఉన్నందువల్ల భారీగా మద్యానికి కొరత ఏర్పడటంతో ఆ డిమాండ్ను వినియోగదారులు ఉన్నటువంటి డిమాండ్ని సొమ్ము చేసుకునేందుకు అతను ఈ నాటుసారా చిన్న సైజు కుటీర పరిశ్రమగా నెలకొల్పి నాటుసారా తయారీ కొనుక్కున్నాడు. గ్రామస్తుల సహకారం, వారి యొక్క సమాచారంతో మాకు ఇతను మళ్లీ నాటుసారా కాస్తున్నారని తెలియడంతో మేమంతా అక్కడికి చేరుకుని వారిని అరెస్ట్ చేయడం జరిగింది. వారందరినీ పొదిలి స్టేషన్లో ఈరోజే హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము. కేసు నమోదు చేసి వారికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము.